हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हरकास कुकिंग शो। मेरे एपड़ना पान तो ये मिल्क शेक ट्राई चेसारा? लेदंटे तप्पकुंडा ट्राई चेयंडी। इदि तागिन तर्वात मन चाला रिलीफ गा अनिपिस्तुंदी, चाला टेस्टी गा कूडा उंटुंदी। లెట్స్ స్టార్ట్ ద రెసిపీ। పాన్ షార్ట్స్ కోసం ముందుగా తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి। అవి క్లీన్ అయిన తర్వాత పైన ఉన్న ముచ్చుకల్ని తీసివేయాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి తమలపాకులని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 5 తమలపాకులు తీసుకున్నానండి। అవి ఉండే గాటన్ బట్టి మీరు తమలపాకులు అనేవి యాడ్ చేసుకోండి। ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి ఒక 2 టీ స్పూన్ల సోంపును వేసుకోవాలి। అలాగే ఒక 3 టీ స్పూన్ల షుగర్ ని వేసుకోండి। దీనిలోకి ఒక 2 టీ స్పూన్ల గుల్కన్ వేసుకోండి। గుల్కన్ స్వీట్ గా ఉంటుంది కదండి, అందుకని నేను షుగర్ ని తక్కువ వేసుకున్నాను। వీటన్నిటిని ఇప్పుడు స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి। మీకు నెసరీ అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి। చూడండి, మనకి పేస్ట్ రెడీ అయిపోయింది। ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలి। మీకు షుగర్ సరిపోదు అనిపిస్తే ఇందాక బ్లెండ్ చేయకముందే కొద్ది షుగర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్కూప్ల ఐస్ క్రీమ్ ని వేసుకోవాలి। ఇది మిల్క్ షేక్ కదండి, అందుకనే ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను। దీనిలోకి ఒక 250 ml మిల్క్ ని యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి। మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేయండి। చూడండి, ఇక్కడ మనకి షేక్ రెడీ అయిపోయింది మిల్క్ షేక్। వీటిని గ్లాస్ లోకి సర్వ్ చేసుకుందాం। ఈ పాన్ మిల్క్ షేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది, చాలా రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। వీటిపైన మనం బాదం గాని పిస్తా గాని స్లైసెస్ కింద చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ సోంపును కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు। మనం మీల్ అయిన తర్వాత పాన్ తీసుకుంటాం కదండి, అలాంటి టైం లో ఇలాగ మిల్క్ షేక్ చేసుకొని తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।